దిస్ ఈజ్ ఫస్ట్ టైం అని అనుకుంటా, వెరిఫై చేస్తాం. సన్మాన్ పేరు పెట్టుకున్నారు వీళ్ళు, రాయల్టీ సన్మాన్ నుంచి తీసుకొని పేరు పెట్టుకున్నామని చెప్పారు వాళ్ళు మ్యూజికల్ నైట్ అనే చెప్పారు. 31st ఈజ్ మ్యూజికల్ నైట్, సన్మాన్ పేరు వాడుకుంటున్నారు, రాయల్టీ తీసుకొని వాడుకుంటున్నారు వాళ్ళు. సరే, ఇప్పుడు ఈవెంట్స్ పబ్బుల్లో, అంటే మీరు పబ్స్ లో ఈవెంట్స్ లో నిఘా ఉంటుందని చెప్తున్నారు, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో రైడ్ చేసినప్పుడు డ్రగ్స్ దొరికితే మాకు సంబంధం లేదని పబ్ యాజమాన్యాలు కానీ లేకుంటే ఈవెంట్ ఈవెంట్ చేసే వాళ్ళు కానీ చేతులు ఎత్తేస్తారు. దానికి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజర్లు కానీ పబ్ యాజమాన్యాలకి ఎలా మీరు హెచ్చరిస్తున్నారు? ముఖ్యంగా బయట నుంచి కూడా కస్టమర్స్ లోపలికి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి. నేను మీ ద్వారా మళ్ళీ చెప్తున్నాను, ఆర్గనైజర్ ఈజ్ ద పబ్ ఓనర్, ఆర్గనైజరే వాళ్ళే రెస్పాన్స్. అందులోకి ఏ రకంగా డ్రగ్ వచ్చినా, వాళ్ళు తెచ్చినా, కస్టమర్ తెచ్చినా, ఇంకొకరు తెచ్చినా, చెకింగ్ తరో బ్యాగ్స్ కానీ ఫిజికల్ కానీ చెకింగ్ చేయడం, ముఖ్యంగా సీసీ కెమెరాలు పెట్టడం, సెక్యూరిటీని పెట్టి ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. ఎందుకంటే పోలీసు మొత్తం పోయి లోపల చూడలేము. అయినా మేము త్వరగా ఇప్పుడు లాస్ట్ వీక్ నుంచి మేము యూనిఫామ్లో పోయి చెక్ చేస్తున్నాము, ఇక ముందు కూడా చెక్ చేస్తాం. ఏ రకంగా కూడా డ్రగ్స్కు స్థానమే లేదు హైదరాబాద్లో. 100% మా ఫైర్ ఆఫీసర్స్ ఆదేశాల మేరకు మేము డ్రగ్స్ ఏ కోశాన్ని కూడా అవకాశం ఇవ్వం. బయట మా ఇన్ఫర్మేషన్ మేము పెడతాం, మేము వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెడతాం. వి విల్ టేక్ యాక్షన్ అగ్రెన్స్ దెమ్. అట్లా ఉండదు, అట్లా మీరు అట్లా బయట ఉండదు అని మనం చెప్పాం. మన బయట ఉంటే డెఫినెట్ ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అట్లా రాలేదు, ఇదొకటి వచ్చారు. మాదాపూర్ జోన్లో ఇప్పటి వరకు మాకు 22 అప్లికేషన్స్ వచ్చినాయి, 22లో ఇదొకటి. పర్మిషన్ ఇవ్వాలనుకుంటే వాళ్లకు సఫిషియెంట్ ప్లేస్ ఉండాలి, నంబర్ వన్. నెంబర్ టూ, వాళ్ళకి సఫిషియెంట్ పార్కింగ్ ప్లేస్ ఉండాలి, ఆర్గనైజ్ చేసే టీమ్ మెంబర్స్ ఉండాలి, ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి, లైటింగ్ ఉండాలి, సీసీ కెమెరాలు ఉండాలి. వాళ్ళు కేపబుల్గా చేస్తారని అనుకున్నప్పుడే ఆ ప్లేస్ను వాటన్నింటిని పరిశీలించి మా పై ఆఫీసర్స్ ఇస్తారు. ముఖ్యంగా ఎక్సైజ్ పర్మిషన్, లిక్కర్కు ఎక్సైజ్ పర్మిషన్ సపరేట్గా ఉండాలి. ట్రాఫిక్ వాళ్ళు క్లియరెన్స్ కావాలి. ట్రాఫిక్ అంటే ఇక్కడ ఈవెంట్ చేయగలుగుతాం, ట్రాఫిక్ను ఫ్లోటింగ్ చేయగలుగుతాం, ట్రాఫిక్ వెసులుబాటు చేయగలుగుతాం, ఇబ్బంది లేదనుకుంటేనే పర్మిషన్ ఇస్తాం. సార్, ఈవెంట్ చేసేటప్పుడు ఒక 1000 మందికి పర్మిషన్ తీసుకుంటే ఎక్కువ మందికి పాస్ ఇచ్చినప్పుడు ఒకటి కానీ ఆల్కహాల్ మోతాదు మించి ఈసారి అట్లా జరగకుండా చూస్తాము. వాళ్ళ ఈవెంట్ ఎంతమంది వస్తారు, ఎన్ని వస్తుంది, ఒకవేళ క్రౌడ్ ఎక్కువైపోయినాక అక్కడ లేదు ఉంటే వాళ్ళకు ఆపేస్తాం. వాళ్ళు ఒకవేళ 500 పర్మిషన్ తీసుకొని 1500 పెట్టి అక్కడ తొక్కిసలాట అయ్యే అవకాశం ఉన్నా, ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నా, వి విల్ క్యాన్సిల్ దట్. ఎందుకంటే కస్టమర్స్ కేర్ ఈజ్ ఇంపార్టెంట్, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఇది ఒకటే ఉందండి, ఇంకా మిగతా పరిశీలిస్తాం. మా దృష్టికి వచ్చింది అది ఒకటి. ఎంట్రీ అప్పుడే మేము చెప్పింది ఫస్ట్ రండి. ఎంట్రీ అప్పుడే బ్యాగ్స్, వాళ్ళని ఏజ్ ప్రూఫ్ అవసరమైతే ఐడి కార్డు కూడా చెక్ చేసి పంపాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంటుంది. మా దృష్టికి వస్తే ఆర్గనైజర్ మీద యాక్షన్ తీసుకుంటాం. ఈసారి అట్లా అలో చేయనీయమంటున్నాం. 1 అయిపోయినాం కాదు, 1కు ఏముండదు. మీరు అనుకోండి, 1 టేక్ ఇట్ గ్రాంట్ 1కు లాస్ట్ లిక్కర్ లాస్ట్ ఫుడ్ కాదు, 1కు ఏముండదు. లైట్స్ బంద్ కావాలంటే అంటే 12 వరకే వాళ్ళు బంద్ చేసుకుంటే 1కు క్లియర్ అవుతుంది. మీరు 1కు బంద్ చేస్తే 2 క్లియర్ అయితే యాక్షన్ తీసుకుంటాం. 1కు ఏముండదు, అలా ఇంక్లూడింగ్ పబ్లిక్ ఇన్సిడెంట్ ఏముండదు 1కు. థ్యాంక్ యూ. నయా సాల్ ముబారక్, నయా సాల్ కే లియే కోయి ఈవెంట్ మేనేజర్ అప్లికేషన్ కియే తో ఓ అప్లికేషన్ దేఖే ఉస్కో.